స్పీచ్ కూడా చాలా బాగుంది. మొబైల్ వస్తున్నాయి ఎందుకంటే రైట్ అందరు వస్తున్నారు వస్తున్నాడు దేగో సార్ దేగో బడేత్ నై బడేత్ ఉదర్ ఠాకరే అయితే కృష్ణమ్మ హెల్ప్ కదా మనం విశాఖమే ఆలోచన విశాఖ కాళ్ళు రైట్ అవి పడమ్ము రైట్ కాళ్ళే కాళ్ళే హలో రైట్ నిన్న విద్యాగానక సందర్భంగా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేసినందుకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతామని చెప్పేసి ఊహించని పరిస్థితి ఇది. ఎక్కడ కూడా నంబర్ స్టేట్లోనే ఈరోజు 3వ విడత సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పేసి రిపోర్ట్స్ కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి వారు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం అయితేనేమి, మా మీద ఉన్న గౌరవం అయితేనేమి, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే కాకుండా నాయకులు, సర్పంచులు, తర్వాత కార్యకర్తలు, అవి అందరూ కూడా మహిళలు, యువత, అన్ని వర్గాల వారు కూడా ఈరోజు సహకరించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తరలి వచ్చి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఈ విషయంలో నిన్న జరిగిన మన ఆదోని విషయాన్ని కూడా చాలా చెప్పడం జరిగింది. ఏదున్నా మనకి ఏదేదైతే కావాలా అనేది అడిగినప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఆయన కూడా ఏ విధంగా కూడా సంకోచించుకోకుండా, ఏ విధంగా కూడా ఆలోచించుకోకుండా వస్తూనే అన్న చెప్తా ఉన్నాడు, డిగ్రీ కాలేజ్ ఇస్తాను, అటో నగర్ ఇస్తాను, రోడ్డు విడుదల చేసే కార్యక్రమాన్ని శాంక్షన్ చేస్తా ఉన్నానని చెప్పేసి చెప్పడం, తర్వాత రూరల్ డెవలప్మెంట్ ఏరియాలో కూడా తాగునీటి సమస్య లేకుండా కూడా చేస్తానని చెప్పేసి ఆమెచ్చిన పరిస్థితి మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా బైపాస్ ఏదైతే మనం కొనుగోలు చేసామో బైపాస్ కోసం, దానికి సంబంధించి వాళ్ళకి అన్నీ కూడా ల్యాండ్ ఎక్వైర్ డబ్బులు ఎంతైతే మాట్లాడడం అది కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా అక్కడ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మళ్ళా మైనార్టీకి సంబంధించిన జీవోనే ఇష్యూ చేశాడు, ఎందుకంటే ఈద్గా విషయంలో చాలా కష్టంగా ఉండేది. వాస్తవంగా చెప్పాలంటే చాలామంది రాదు అనే పరిస్థితుల్లో చాలామంది దీని మీద విమర్శలు చేసినప్పుడు చాలామంది ఉన్నారు. దేవుని దయతో ప్రజల సహకారంతో
అందరు అమ్మవారి ఆశీర్వాదంతో, అల్లా ఆశీర్వాదంతో, అందరి ఆశీర్వాదంతో మనకి ఉంది కాబట్టి ఈరోజు ఆయన రావడం, సడన్గా రావడం. నేను కూడా ఎప్పుడు కూడా ఆయన రావాలని చెప్పేసి ఉంటే ఎప్పుడు కూడా అడగలే. అడగకన్నా ఆయనంతకు ఆయనే మన ప్రాంతానికి వచ్చి ఈరోజు ఇన్ని కోరికలు ఆధారంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పేసి చెప్పిన మాట కూడా మనం చూసాం. ఎందుకంటే ఒకసారి వచ్చి సీఎం హామీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలవుతాయి. ఏదన్నా ఈయన వచ్చినాడు కాబట్టి నేను చాలా బాధపడతా ఉండేవాడిని. ఈది కాదు అవుతుందా కాదా, లేని పక్షంలో ఏం చేయాలని చెప్పేసి ఆలోచించే పరిస్థితి ఉండేది నాకంతా కూడా. భగవంతుడు అల్లా ఉన్నాడు కాబట్టి, ఈరోజు మన వైపు ఉన్నాడు కాబట్టి భగవంతుని ఆశీర్వాదంతో, అల్లా ఆశీర్వాదంతో ఈరోజు ఆయన రావడమేమి, అది జీవో ఇష్యూ చేయడమేమి, ఇమ్మీడియట్గా మనం అడిగినవన్నీ కూడా ఇవ్వడమేమి అనేది కూడా ఏమంటే మన మీద, మన ప్రాంతం మీద గౌరవంగా ఉంది, ఏదో చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వెనకపడే ప్రాంతం ఇది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా తెలుసుకున్నారు కాబట్టి ఆయన మనకి ఇచ్చిన హామీలు ఏదైతే నేను చెప్పగలిగినానో అవన్నీ కూడా హామీలు ఇచ్చుకోవడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి వారికి పేరు పేరున యువతకి, మహిళలకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి, నాయకులకి, కార్యకర్తలకి, అదే కాకుండా కౌన్సిలర్లకి, తర్వాత ఎంపీటీసీలకి, సర్పంచులకి, జెడ్పీటీసీకి, అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తాను. మీ అభిమానానికి నేను ఎప్పుడు కూడా మందుడై ఉంటానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఏమన్నా ఎంతో అభిమానంతో వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచి ఉన్నా రాని, ఏ విధంగా వచ్చిన వాళ్ళు కూడా, మిగతా గ్రామాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎంతో జగన్ మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంత పెద్దన ఎప్పుడూ ఊహించలేని, ఏ విధంగా సక్సెస్ అవుతుందా లేదా అని ఆలోచన చేసే పరిస్థితుల్లో విపరీతమైన ప్రజలు వచ్చి సహకరించి ఈరోజు మన గౌరవాన్ని, ఆధోని గౌరవాన్ని పెంచారు. ఎందుకంటే నంబర్ వన్లో మూడో విడత జరిగినప్పుడు నంబర్ వన్లో ఉంది మంది అంటే ప్రజల సహకారం, ప్రజల తోడు ఉందని చెప్పేసి గట్టిగా చెప్తాను. ఏమన్నా ప్రతి వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.